నోట్ల రద్దు తర్వాత ఎక్కడ చూసినా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ గూగుల్ పే ఫోన్ పే లేదంటే పేటిఎం నుంచే చెల్లించే వాళ్ళు కనిపిస్తారు మెట్రో నగరాలు మొదలు చిన్న చిన్న గ్రామాల్లో సైతం క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి నగదు చెల్లింపులు చేస్తున్న వారు ఎంతో మంది ఇలాంటి వారే కొంతమందికి డబ్బులు తెచ్చిపెడుతున్నారు కోడ్ నంబర్ తెలుసుకుని ఏకంగా వారి అకౌంట్ లో ఉన్న మనీని వీళ్ళ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఈజీగా మోసాలకు తెరలిపుతున్నారు కొంతమంది ఇదంతా ఎందుకంటే ఈ స్టోరీ చూడండి మీకే తెలుస్తుంది జన ఎంత అమాయకులో ఒక్కోసారి ఇలాంటి ఘటనలతో బయటపడుతుంది మీ బ్యాంక్ డీటెయిల్స్ యూపీఐ ఐడిలు పాస్వర్డ్స్ ఎవ్వరికీ తెలియనివ్వొద్దని ఎన్నిసార్లు మొత్తుకున్నా కొంతమంది ఏ మాత్రం పట్టించుకోవడం లేదు ఇలా అజాగ్రత్తగా ఉన్న ఓ మహిళ తన అకౌంట్లో డబ్బును పోగొట్టుకుని పోలీసులను ఆశ్రయించింది సూర్యాపేట జిల్లా కోదాడలో ఓ దుకాణం వద్దకు వెళ్లిన ఓ యువకుడు తెలివిగా షాప్ ఓనర్ మొబైల్ నుంచి ఫోన్ పే ద్వారా డబ్బు కొట్టేశాడు చాలా సింపుల్ గా ఈ దొంగ తన తెలివిని ప్రదర్శించాడు కొన్ని క్షణాల్లోనే వీడు ఈ మోసానికి తెరలేపడంతో పోలీసులు కూడా వీడి స్పీడ్ కు నోరు తెరిచారు కోదాడలోని ఓ దుకాణానికి కూల్ డ్రింక్ తాగడానికి వెళ్లాడు నిందితుడు అయితే అదే సమయంలో దానికి సరిపడా డబ్బును ఫోన్ పే ద్వారా పంపుతానని చెప్పి ఆమె అకౌంట్ నుంచి ముందు ఒక్క రూపాయిని సెండ్ చేయించుకున్నాడు ఆమె అమౌంట్ పే చేస్తున్న సమయంలో ఆమె పాస్వర్డ్స్ గమనించాడు అక్కడితో ఆగిపోకుండా ఆమె అకౌంట్ మొత్తం ఖాళీ చేయాలనే ఉద్దేశంతో మరో కొత్త డ్రామా ఆడాడు ఓవైపు ఒక్క రూపాయి ఫోన్ పే ద్వారా సెండ్ చేయించుకుని ఆమె పాస్వర్డ్స్ అన్ని గుర్తుపెట్టుకున్న నిందితుడు వేరే సరుకులు కొంటున్నట్టు నాటకమాడి వాటిని బయట పెట్టాలని చెప్పాడు ఇవేం తెలియని ఆ షాపులో ఉన్న మహిళ తన ఫోన్ అక్కడే ఉంచి సామాన్లు తీసేందుకు లోపలికి వెళ్ళింది ఇంతలో ఆమె ఫోన్ తీసుకుని వెర్రీ స్పీడ్ గా తన అకౌంట్ కు 60,000 ట్రాన్స్ఫర్ చేసుకుని అక్కడి నుంచి ఉడాయించాడు అయితే తర్వాత దీన్ని గమనించిన మహిళ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను చెక్ చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు అయితే వీడు ఈ మహిళనే కాదు ఇదే తరహాలో సూర్యాపేట జిల్లాలో 6 చోట్ల మోసాలకు పాల్పడి సుమారు 23 లక్షల రూపాయలు కొట్టేసినట్టు గుర్తించారు పోలీసులు అయితే ఈ కేటుగాడితో పాటు మరొకడు కూడా ఉన్నట్టుగా గుర్తించారు పోలీసులు వీరంతా ఎవ్వరికీ దొరకకుండా అంబానీ బుక్ అండ్ మహదేవ్ బుక్ వెబ్సైట్ లింక్ ద్వారా డబ్బులు పంపితే అవి తమ అకౌంట్లకు మార్చుకుంటారని చెప్పారు పోలీసులు దొంగలు రోజు రోజుకి తెలివి మీరిపోతున్నారు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ అమాయకులనే టార్గెట్ గా చేసుకుని రెచ్చిపోతున్నారనడానికి ఇదో ఉదాహరణ మాత్రమే ఇప్పటికైనా మీరు ఆన్లైన్ అకౌంట్ హ్యాండిల్ చేస్తున్న సమయంలో మీ చుట్టుపక్కల ఒక్కసారి గమనించుకోండి లేకపోతే ఇదిగో ఇలాంటి ఘటనలు మీకు కూడా జరగవచ్చు